నెక్స్ట్ టాపిక్ 22వ రోజు మీ కళ్ళ ముందే. మన విజ్ఞాన శాస్త్రం ఎన్ని పరిశోధనలు చేసి ఎంత సాధించినా ఇంకా ఈ ప్రపంచం మనకు ఒక అద్భుతమే, గూఢమైనదే, ఆశ్చర్యకరమైనదే. దాని గురించి ఆలోచించే వారికి ఇంకా ఇది ఒక అద్భుతమే. 7 సంవత్సరాల క్రిందట నేను రహస్యాన్ని, కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని కనుక్కున్నాక నేను నా కోరికలన్నింటి జాబితా ఒకటి తయారు చేశాను. చాలా పెద్ద జాబితా. అప్పట్లో నా కోరికలు తీరే మార్గం ఏదీ కనపడలేదు. అయినా నేను నాకు చాలా ముఖ్యమైన 10 కోరికల జాబితా వ్రాసుకుని ఎప్పుడూ నాతో ఉంచుకునేదాన్ని. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ కాగితం తీసి చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ కోరికలు తీరినట్లే భావించుకుంటూ వాటికి వీలైనంత కృతజ్ఞత చెప్పేదాన్ని. అన్నింటికన్నా ముఖ్యమైన కోరిక అంటే నా మొదటి ముఖ్యమైన కోరిక ఎప్పుడూ నా మనసులోనే ఉంచుకునేదాన్ని. దానికి రోజుకి చాలాసార్లు నా మ్యాజిక్ మాట థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండేదాన్ని. అది తీరినట్లే భావించుకుంటూ ఉండేదాన్ని. నా జాబితాలోని కోరికలు ఒకదాని వెంట ఒకటి గమ్మత్తుగా నా కళ్ళ ముందే తీరేవి. ఒక్కొక్క కోరిక తీరిన వెంటనే దాన్ని జాబితా నుంచి తొలగించేదాన్ని. కొత్త కోరికలు కలిగినప్పుడు వాటిని జాబితాలో చేర్చేదాన్ని. నా పెద్ద జాబితాలోని కోరికల్లో ఒకటి టహీటీలోని బోరా బోరాను సందర్శించటం. బోరా బోరాలో ఒక వారం చాలా ఆనందంగా గడిపాక మరొక మంచి విషయం జరిగింది. నేను టహీటీ నుంచి ఇంటికి విమానంలో తిరిగి వస్తుండగా అది ఒకచోట ప్రయాణికులను ఎక్కించుకోవటానికి ఆగింది. విమానం చాలా ఖాళీగా ఉంది అప్పటికీ, కానీ అక్కడ స్థానికంగా ఉండే టహీటీ వారితో నిండిపోయింది. దాంతో నవ్వులతో, మాటలతో ఒక చక్కటి వాతావరణం నా చుట్టూ గుబాళించింది. నేను ఈ అందమైన వ్యక్తులతో నా స్వల్పకాల ప్రయాణాన్ని చాలా ఆస్వాదించాను. వాళ్ళంతా ఆనందంగా నవ్వుతూ ఉండటానికి కారణం కూడా నాకు అర్థమైంది. వాళ్ళు కృతజ్ఞులై ఉన్నారు ఇలా జీవించి ఉన్నందుకు, విమానంలో ప్రయాణం చేస్తున్నందుకు, అంతా కలిసి ఉన్నందుకు, ఫలానా ప్రదేశానికి వెళుతున్నందుకు. ఇట్లా ఒకటేమిటి, అన్నింటికీ వాళ్ళ మనస్సు కృతజ్ఞతతో నిండి ఉంది. వాళ్లతో పాటు ప్రపంచం చుట్టివేద్దామా అనిపించింది. అప్పుడు అంతా బాగుంది వాళ్లతో కలిసి ప్రయాణం చేయడం. అప్పుడు నాకు అర్థమైంది నా జాబితాలో చివరి కోరిక అప్పుడే నా కళ్ళ ముందే తీరిందని. నా అసలు పెద్ద జాబితాలో బోరా బోరా సందర్శన చివరిది. అయితే నేను విమానంలోనే ప్రయాణం చేయడానికి, దాన్ని అంతగా ఆస్వాదించడానికి కారణం నాలోని కృతజ్ఞతాభావమే. మీలో ఒక స్ఫూర్తిని కలిగించడానికి ఈ విషయం మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే మీ కోరికలు ఎంత పెద్దవైనా అవి మీలో ఉండే కృతజ్ఞతాభావంతో తప్పకుండా తీరుతాయి. అంతేకాదు, కృతజ్ఞతాభావం మీ జీవితంలోకి మీరెన్నడూ ఎరగనంత సంతోషాన్ని తీసుకువస్తుంది. ఆ సంతోషం విలువ కట్టలేనిది. నా కోరికల జాబితా వ్రాసుకొని కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తితోనూ, ఆకర్షణ సూత్రం సహాయంతోనూ నా చివరి కోరిక వరకు కూడా తీర్చుకోవడానికి 4 ఏళ్ళు పట్టింది. ఈ కాల వ్యవధిలో నా కోరికలన్నీ ఎలా తీరాయో మీకు వివరిస్తాను. నేను నా కోరికల జాబితా తయారు చేసుకున్నప్పుడు నా కంపెనీకి $2 మిలియన్ అప్పు ఉంది. కంపెనీ మూసివేయడానికి 2 నెలలు మాత్రమే వ్యవధి ఉంది. నా ఇల్లు, ఇంకా మిగిలిన ఆస్తి ఏమైనా ఉంటే అది అన్నీ అప్పుల క్రింద పోయే పరిస్థితి. నా క్రెడిట్ కార్డు మీద ఉన్నది కూడా చాలా స్వల్ప మొత్తం. అయినప్పటికీ నా కోరికల జాబితాలో నేను రాసుకున్నది సముద్రానికి అభిముఖంగా ఉండే ఒక పెద్ద ఇల్లు కావాలని, తర్వాత ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలు చూడాలని, నా అప్పులన్నీ తీర్చుకోవాలని, నా కంపెనీని విస్తృతపరచాలని, నా సంబంధ బాంధవ్యాలన్నీ మెరుగుపరచుకోవాలని, నా కుటుంబ సభ్యులందరి జీవన నాణ్యత పెరగాలని, అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, జీవితమంతా శక్తివంతంగా ఉత్సాహంగా ఉండాలని, ఇంకా కొన్ని వస్తువులను కొనుక్కోవాలని వ్రాసుకున్నాను. నా అతి ముఖ్యమైన కోరిక నా కృషి ద్వారా కోట్ల మందికి ఆనందం కలగజేయాలనేదే. అత్యంత ఆనందమైనదిగా కనపడింది నా చుట్టూ ఉన్న వాళ్ళకి. అయితే నా మొదటి ముఖ్యమైనది అయిన కోరిక కోట్లాది మందికి ఆనందం కలగజేయటం అనేది ముందుగానే నెరవేరింది. తరువాత ఒక్కొక్కటే గమ్మత్తుగా దాన్ని అనుసరించాయి. అన్నీ నా కళ్ళ ముందే నెరవేరుతూ ఉంటే ఒక్కొక్కదాన్నే జాబితా నుంచి తొలగిస్తూ వచ్చాను. కనుక మీ కోరికలు మీ కళ్ళ ముందే సాకారం అవ్వడానికి కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకోవటం ఇప్పుడు మీ వంతు. ఈరోజు ప్రారంభం కాగానే మీ అతి ముఖ్యమైన కోరికలు 10 కాగితం మీద వ్రాసుకోండి. ప్రతి వాక్యాన్ని చక్కగా చదవండి. ఒక్క విషయం, ఆ కోరిక నెరవేరినట్లే ఊహించండి. కోరిక నెరవేరినప్పుడు ఎంత కృతజ్ఞత ప్రకటిస్తారో అంత కృతజ్ఞతని మనసారా ప్రకటించండి. మీ కోరికల జాబితాని మీతో పెట్టుకోండి. కనీసం రోజుకి 2 సార్లైనా దాన్ని తీసి చదవండి. ప్రతి కోరికని విడివిడిగా చదివి ప్రతిదానికి అది తీరినట్లే భావిస్తూ వీలైనంత కృతజ్ఞత చెప్పండి. మీ కోరికలు మరింత త్వరగా తీరేందుకు నేను ఒక సలహా ఇస్తాను. ఈ జాబితాను ఈరోజు నుంచి మీ పర్సులో పెట్టుకోండి.
వీలైనప్పుడల్లా దాన్ని చదివి ప్రతి కోరికకు వీలైనంత కృతజ్ఞత చెప్పండి. మీ కళ్ళ ముందే అవి తీరినప్పుడు జాబితా నుంచి వాటిని తొలగించండి. మరికొన్ని కొత్త కోరికలు చేర్చండి. మీరు కూడా నాలంటి వారైతే మీ కోరికలు సాకారమైనప్పుడల్లా మీ కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి. ఎందుకంటే ఏది అసాధ్యము అసంభవము అనుకున్నారో అది మీ కళ్ళ ముందే సులభ సాధ్యమైంది. కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తితో. మ్యాజిక్ అభ్యాసం 22. మీ కళ్ళ ముందే. 1. మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చండి. 2. రోజు ప్రారంభంలోనే మీకు అతి ముఖ్యమైన 10 కోరికల జాబితా కాగితం మీద వ్రాసుకోండి. 3. ప్రతి వాక్యాన్ని ప్రతి కోరికని జాగ్రత్తగా చదివి 1 నిమిషం అది సాకారమైపోయినట్లే భావించి వీలైనంత కృతజ్ఞత ప్రకటించండి. నిజాయితీతో ప్రకటించండి. 4. ఈరోజు మీరెక్కడికి వెళ్ళినా ఈ జాబితా మీ వెంట తీసుకువెళ్ళండి. కనీసం 2 సార్లైనా వీలు చేసుకుని ఆ జాబితా చదవండి. చదివి కృతజ్ఞత ప్రకటించండి. 5. ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలని గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా ఆనండి. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్, 23వ రోజు. మీరు శ్వాసించే మ్యాజిక్ గాలి. ప్రత్యుష పవనాల పలకరింపులతో ఉదయపు నడకకు బయలుదేరి మీరు మరొక కొత్త మనిషిలా రూపొంది మంత్రముగ్ధుల్లా ఇంటికి తిరిగి రావటం ఎప్పుడూ సంభవమే. కొన్నేళ్ల క్రిందట ఎవరైనా నాతో మనం పీల్చే గాలికి కూడా మనం కృతజ్ఞులమై ఉండాలని చెబితే వాళ్ళకి మతి లేదని అనుకునేదాన్నేమో నేను. అది నాకు చాలా అర్థము లేని విషయంగా అనిపించి ఉండేది. మనం పీల్చే గాలికి కృతజ్ఞత చెప్పటం అవసరమా అనుకునేదాన్నేమో. అయితే కృతజ్ఞతాభావం వల్ల నా జీవితం మారుతున్న కొద్దీ నేను నా హక్కుగా భావించినవి పట్టించుకోనివి అయిన కొన్ని విషయాలు నాకు అద్భుతంగా కనపడసాగాయి. నా చిన్న ప్రపంచములోని సాధారణ విషయాల నుంచి అనంత విశ్వములోని అనేక విషయాలపై చూపు సారించాను. గొప్ప శాస్త్రజ్ఞుడైన న్యూటన్ ఏమంటాడంటే, సౌరమండల వ్యవస్థను పరిశీలించినప్పుడు నాకేమనిపిస్తుందంటే, భూమి సూర్యుడి నుంచి తనకు సరిపడినంత వెలుగుని వేడిని అందుకోవడానికి అవసరమైనంత దూరంలోనే ఉందని, అట్లా ఉండటం యాదృచ్ఛికం ఏమాత్రం కాదని. ఈ మాటలు నన్ను నా దైనందిన విషయాలను కాక ప్రపంచంలోనికి విస్తృతంగా చూపు సారించటం నేర్పాయి. మన చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ లాంటి వాతావరణం ఉందని, దానికి అవతల గాలి కానీ ప్రాణవాయువు కానీ ఉండదని తెలుసుకున్నాను. చెట్లు మన వాతావరణానికి నిరంతరం ప్రాణవాయువును సరఫరా చేస్తూ మనని కాపాడుతూ ఉండటం కూడా యాదృచ్ఛికమేమీ కాదు. మన సౌరమండల వ్యవస్థ లోపరహితంగా సంపూర్ణంగా ఉండటం కూడా యాదృచ్ఛికం కాదు. అట్లా లేకపోతే రేడియేషన్ వల్ల మనం ధ్వంసమైపోయేవాళ్ళం. ఈ భూమి మీద మన జీవితాన్ని కాపాడే ఎన్నో పరిమితులు విస్తృతులు ఉన్నాయి. అన్నీ కూడా కత్తి మన మీద ఉంటున్నట్లుంటాయి. వీటిని అట్లా ఉంచటం అనేది చాలా క్లిష్టమైనది. ఏ కాస్త తేడా వచ్చినా ఈ గ్రహం మీద మన బ్రతుకు దుర్భరం అవుతుంది. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం కాకుండా యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయంటే నమ్మలేము. ఇవన్నీ మన కోసం లోపరహితంగా రూపొందించబడి, లోపరహితంగా అమర్చబడి, సరైన సమతూకంలో ఉన్నాయి మన కోసం. ఇవన్నీ కూడా ఏదో యాదృచ్ఛికంగా కాక ఒక పద్ధతి ప్రకారం ఏర్పడ్డాయని, ఈ భూమి చుట్టూ ఉండే ప్రతి సూక్ష్మ విషయము సమతూకంలో ఉండి మనని కాపాడుతున్నాయనే అవగాహన రాగానే మన మనస్సు కృతజ్ఞతతో తలమునకలైపోతుంది. ఎందుకంటే ఈ ఏర్పాటంతా కూడా మనం నిలిచి బ్రతకటానికేననే గుర్తింపది. అట్లాగే మనం పీల్చే గాలి కూడా అనుకోకుండా యథాలాపంగానో వీస్తున్నది కాదు. మనకి ప్రాణదాత అయిన ఈ గాలి వీచటానికి విశ్వంలో జరుగుతున్న గొప్ప ఏర్పాటు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు మీరు. ఒకసారి గాలి పీల్చి అలా మీ శరీరంలోకి గాలిని పంపించటం అనేది నిజంగానే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం నిరవధికంగా శ్వాస తీసుకుంటూనే ఉంటాము, కానీ ఒక్కసారి కూడా మనకి ఎట్లా నిరంతరంగా గాలి అందుతుందో అని ఆలోచించము. కానీ మన శరీరంలో ప్రాణవాయువు అధికంగా ఉంటుంది. మనం గాలి పీల్చినప్పుడు అది మన శరీరంలోని ప్రతి జీవకణములోకి ప్రవేశించి మనం జీవించి ఉండేలా చేస్తుంది. అంటే మనకి ప్రాణం పోస్తుందన్నమాట. అందుకే తెలుగులో దాన్ని ప్రాణవాయువు అన్నారు. మనకి ప్రకృతి ఇచ్చిన అతి విలువైన కానుక గాలి. అది లేకపోతే పుట్టి 2 నిమిషాలలోనో మన శ్వాస శాశ్వతంగా ఆగిపోయేది. నేను కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకోవటం ప్రారంభించినప్పుడు దానిని అనేక వ్యక్తిగతమైన విషయాల కోసం ఉపయోగించేదాన్ని. అది పనిచేసేది. అయితే నాకు మన జీవితానికి నిజమైన కానుకలేమిటో అర్థమైనాక
నాకు కృతజ్ఞత యొక్క అసలైన శక్తి ఏమిటో తెలిసింది. అది నాకు అనుభవం అయింది. సూర్యోదయ సూర్యాస్తమయాలు, చెట్లు సముద్రాలు, గడ్డిపైన మెరిసే మంచు బిందువులు, నా జీవితము, అందలి వ్యక్తులు, వీటన్నింటిపై నాకు కృతజ్ఞతాభావం పెంపొందాక నేను కోరుకున్న ప్రతి వస్తువు నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అట్లా ఎందుకు జరిగిందో ఇప్పుడు నాకు తెలిసింది. మనం పీల్చే గాలి వంటి ప్రకృతిపరమైన విలువైన కానుకలకు కృతజ్ఞులమై ఉంటే మనలో కృతజ్ఞతాభావం హృదయపు లోతులలోకి చేరిందని అర్థం. అటువంటి కృతజ్ఞతాభావం మనకు అనుకున్నవన్నీ అందిస్తుంది. ఈరోజు ఒక్కసారి స్థిమితంగా మనం పీల్చే ఈ మహిమాన్వితమైన గాలి గురించి ఆలోచించండి. ఒక్క 5 సార్లు ప్రయత్నపూర్వకంగా శ్వాస పీల్చండి. ఆ గాలి మీ శరీరంలో చేసే కదలికను గమనించండి. మళ్ళీ దాన్ని విడిచిపెడుతూ ఆ ఆనందాన్ని అనుభవించండి. ఈరోజు అప్పుడప్పుడు 5 సార్లు ఇలా గాలి పీల్చి వదలండి. ప్రతి 5 ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఒకసారి మీ మ్యాజిక్ మాట, నేను పీల్చే ఈ మహిమాన్వితమైన గాలికి కృతజ్ఞతలు అనండి. మీరు పీల్చే ఈ అత్యంత విలువైన ప్రాణదాత అయిన గాలికి హృదయపూర్వకంగా అత్యంత నిజాయితీతో కృతజ్ఞత చెప్పండి. ఈ అభ్యాసం మీరు ఇంటి లోపల కాక 6 బయట చేస్తే ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే 6 బయట తాజా గాలిలో గొప్పతనాన్ని మీరు ఆస్వాదించవచ్చు. అట్లా కుదరకపోతే ఇంట్లోనే చేయండి. మీరు 5 సార్లు గాలి పీల్చే అభ్యాసం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఉండవచ్చు లేదా తెరిసి ఉండవచ్చు. మీరు నడుస్తూనో, క్యూలో నిలబడ్డప్పుడో, షాపింగ్కి వెళ్ళినప్పుడో, ఎప్పుడైనా ఎక్కడైనా వీలును బట్టి ఈ అభ్యాసం చేయవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే యాంత్రికంగా కాకుండా ప్రయత్నపూర్వకంగా గాలి పీల్చి వదలటం ఎలా ఉంటుందో, శరీరంలో కదలికలు ఎలా ఉంటాయో మీకు అనుభూతమవుతుంది. అభ్యాసం చేసేటప్పుడు కూడా మీరు మామూలుగా ఎలా గాలి పీలుస్తారో అలాగే పీల్చండి. గట్టిగానో నెమ్మదిగానో కాదు. ఈ అభ్యాసం శ్వాసకి సంబంధించినది కాదని మీకు తెలుసు. ఇది కృతజ్ఞతకి సంబంధించినది. ఒక దీర్ఘశ్వాస తీయడం వలన మీరు మరింత కృతజ్ఞత జనిస్తుందనుకుంటే అలాగే తీయండి. గాలి వదిలేటప్పుడు మనసులో థ్యాంక్ యూ అనాలనుకుంటే అలాగే చేయండి. మీరు కావాలనుకుంటే ముందు ముందు ఈ అభ్యాసాన్ని వేరే విధంగా కూడా చేయవచ్చు. గాలి పీల్చేటప్పుడు మీరు ప్రతి శ్వాసతోనూ మీలో కృతజ్ఞతను కూడా నింపుకుంటున్నట్లు భావించవచ్చు. ఒక వ్యక్తికి తాను పీలుస్తున్న గాలి పెట్ల ఉండే కృతజ్ఞత శిఖరాగ్రానికి చేరినట్లయితే ఆ కృతజ్ఞత యొక్క శక్తి కూడా కొత్త స్థాయికి ఎదుగుతుంది. అటువంటి వారు నిజమైన రసవాదులు. వారు తమ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుందని ప్రాచీనులు అనేవారు. మ్యాజిక్ అభ్యాసం 23. మీరు శ్వాసించే మ్యాజిక్ గాలి. 1, మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుసుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చండి. 2, ఈరోజు కాస్త స్థిమితంగా 5 సార్లు మీరు పీలుస్తున్న మహిమాన్వితమైన గాలిని గురించి తలుసుకోండి. ప్రయత్నపూర్వకంగా 5 సార్లు గట్టిగా గాలి పీల్చి వదలండి. మీ శరీరంలో ఆ గాలి కదలికను అనుభూతించండి. దాన్ని వదిలేటప్పుడు ఆనందాన్ని కూడా ఆస్వాదించండి. 3, 5 సార్లు గాలి పీల్చి వదిలిన తర్వాత నేను పీల్చిన ఈ మహిమాన్వితమైన గాలికి కృతజ్ఞతలు అనుకోండి. ప్రాణదాత అయిన ఈ అమూల్యమైన గాలికి వీలైనంత కృతజ్ఞత ప్రకటించండి. 4, ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ 24వ రోజు మంత్రదండం. మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? మీ చేతిలో ఒక మంత్రదండం ఉంటే దాన్ని ఒకసారి అలా జులిపించి మీకు ఇష్టమైన వారికి సాయం చేయవచ్చునని. అయితే ఇవాళ మన మ్యాజిక్ అభ్యాసం జీవితంలో అలాంటి మంత్రదండం ఉపయోగించి మీకు ఇష్టమైన వారికి ఎలా సాయం చేయవచ్చో చెబుతుంది. మీరు ఎంతో ప్రేమగా, నిజాయితీగా ఇతరులు ఎవరికైనా మీ దగ్గరున్న అసాధారణ శక్తితో సాయం చేయాలనుకుంటే ఆ శక్తిని కృతజ్ఞతాభావంతో మేళవించి ఆ వ్యక్తి వైపు పంపిస్తే నిజంగా అది ఒక మంత్రదండంలాగే పనిచేస్తుంది. మీకు ప్రేమాస్పదులైన ఆ వ్యక్తులకు మీరు అలా సాయం చేయవచ్చు. మీ శ్రద్ధ ఎక్కడ ఉంటుందో అక్కడికి శక్తి ప్రవహిస్తుంది. అందుకని మీరు కృతజ్ఞతా శక్తిని అవసరంలో ఉన్న వారి వైపు పంపిస్తే అది అక్కడికే ప్రవహిస్తుంది. అందువల్లనే తను చేసే ప్రతి అద్భుతం ముందు జీసస్ థ్యాంక్ యూ అనేవాడు. కృతజ్ఞత అనేది మన కంటికి కనిపించని గొప్ప శక్తి. దానిని మీ కోరికతో కలిపినప్పుడు అది నిజంగా ఒక మంత్రదండం వలె పనిచేస్తుంది. ఏదో ఒక మంత్రదండం కోసం ఎదురు చూసేవారికి తామే ఆ మంత్రదండాలమని తెలియదు.
మీ కుటుంబ సభ్యులకో స్నేహితులకో లేదా మీకు కావాల్సిన వ్యక్తికి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకనో ఆర్థికపరమైన కష్టాలలో ఉండో అమిత ఒత్తిడి అనుభవిస్తూ ఉండో ఒక బాంధవ్యం వెడిసికొట్టి ఉండో తమలో తమకి విశ్వాసం పోగొట్టుకునో మానసికమైన సమస్యలతో బాధపడుతూనో ఉన్నారనుకోండి అప్పుడు మీరు మీ కృతజ్ఞతా శక్తిని అటు పంపించి వారికి సహాయం చేయవచ్చు వారి ఆరోగ్యాన్ని సంపదను వారికి తిరిగి తెప్పించవచ్చు ఇంకొకరిపై మీ మంత్రదండాన్ని జులిపించటం ఎలా అంటే ఆ వ్యక్తి ఆరోగ్యం పూర్తిగా బాగైందని ఊహించండి అప్పుడు అందుకు ఆనందంతో హృదయపూర్వకంగా నిజాయితీతో థ్యాంక్ యూ అనండి అవతల వ్యక్తి మీకు ఫోన్ చేసి తాను పూర్తిగా కోలుకున్నానని చెబుతున్నట్లు ఊహించండి అప్పుడు మీ స్పందనను ఊహించండి అప్పుడు మీకు కలిగే కృతజ్ఞతలోని గాఢతే ఒక గొప్ప శక్తిగా మారి ఆ వ్యక్తిని సమీపిస్తుంది అయితే ఆ వ్యక్తి ఆరోగ్యం పట్ల మీలో బలమైన ఆకాంక్ష కోలుకోవాలన్న గాఢమైన కోరిక కోలుకున్నప్పుడు అంతే నిజాయితీ గల కృతజ్ఞత ఉండాలి మీరు ప్రేమించిన వారి ఆర్థిక సుస్థిరత విషయంలో కూడా ఈ పద్ధతినే అనుసరించండి ఇప్పటికే వారి ఆర్థిక స్థితి మెరుగుపడిందని ఊహించండి అప్పుడు మీరు మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనండి మీకు వారి ఆర్థిక స్థితి బాగుపడ్డట్టు వార్త అందిందనుకుంటూ కృతజ్ఞత చెప్పండి అట్లా మీ మంత్రదండాన్ని జులిపించండి మీకు కావలసిన ఒక వ్యక్తి కష్టాలలో ఉన్నాడనుకోండి అతనికి ఏం కావాలో మీకు తెలియదనుకోండి అదే కాక అతనికి అనేక విషయాలలో సాయం కావాలనుకోండి అప్పుడు కూడా మీరు ఇలాగే మీ మంత్రదండాన్ని జులిపించవచ్చు వారి సంతోషం కోసం మీరు కృతజ్ఞత చూపించవచ్చు వారి ఆరోగ్యం కోసము సంపద కోసం అన్నీ కలిసి వారి ఆనందం కోసం మీరు కృతజ్ఞత ప్రకటించవచ్చు ఈరోజు ఆరోగ్యం సంపద ఆనందం అవసరమైన మీ ఆప్తులు ముగ్గురిని ఎంచుకోండి ఈ చెప్పబోయే అభ్యాసం చేయబోయే ముందుగా వారి ఫోటోలను మీ ఎదురుగా ఉంచుకోండి ముందుగా ఒకరి ఫోటోని మీ చేతిలోకి తీసుకోండి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి తాను అన్ని విధాలుగా బాగున్నానని మీతో చెబుతున్న దృశ్యాన్ని ఊహించండి అట్లా ఆ వార్త మీకు అందుతున్నట్లు ఊహించటం చాలా సులభం ఉదాహరణకి ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేదనుకోండి ఆ వ్యక్తి మళ్ళీ ఆరోగ్యవంతులైనట్లు లేదా మానసికంగా కుంగిపోయిన వ్యక్తి మళ్ళీ ఆనందంగా ఉన్నట్లు లేదా ఆర్థిక సమస్యలలో కూరుకుపోయిన వ్యక్తి మళ్ళీ ఆర్థిక సుస్థిరత సాధించినట్లు మీతో చెబుతున్నట్లు ఊహించండి అట్లా ఊహించి మీరు వారి స్థితికి మిక్కిలి సంతోషాతిరేకాన్ని కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయండి తర్వాత కళ్ళు తెరిచి ఫోటోని చేతిలో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పండి అట్లా ఆ వ్యక్తి ఆరోగ్యము సంపద ఆనందము తిరిగి పొందినట్లు నెమ్మదిగా 3 సార్లు థ్యాంక్ యూ చెప్పండి వారికి ఏది అవసరమో అది పొందినందుకు థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ డాష్ ఆరోగ్యానికి సంపదకి లేదా ఆనందానికి డాష్లో ఆ వ్యక్తి పేరు అట్లా ఒక వ్యక్తి గురించి అభ్యాసం అయినాక మరొక ఫోటోని తీసుకొని పైన చెప్పినట్లు చేయండి 3వ వ్యక్తికి కూడా ఆ మంత్రదండం అభ్యాసం అదే విధంగా చేయండి ఆ ముగ్గురి సర్వతోముఖాభివృద్ధికి ఈ అభ్యాసాన్ని మీరు నడిచేటప్పుడైనా లేదా మీకు అవసరంలో ఉన్న ఎవరైనా కనపడినా కూడా చేయవచ్చు మీ చేతిలో ఒక మంత్రదండం ఉన్నట్లే ఊహించుకుని వారి పైన దాన్ని జులిపించండి వారి ఆయురారోగ్యము ఐశ్వర్యాభివృద్ధి కోసం కృతజ్ఞతాభావాన్ని ప్రకటించడం ద్వారా మీరు వారి వైపుకు ఒక శక్తిని పంపిస్తున్నారని గ్రహించండి మరొకరి ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందం కోసం మీరు కృతజ్ఞతాభావాన్ని ప్రకటించడం అనేది మీరు చేయగల గొప్ప పనులలో ఒకటి ఇందులో మ్యాజిక్ ఏమిటంటే ఇతరుల ఆరోగ్యం కోసము ఐశ్వర్యం కోసం ఆనందం కోసం మీరు కృతజ్ఞత చూపిస్తే అవి మీకు కూడా లభిస్తాయి మ్యాజిక్ అభ్యాసం 24 మంత్రదండం 1 మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి 10 అదృష్టాలను జాబితా వేయండి వారికి మీరెందుకు కృతజ్ఞతా బద్దులో వ్రాయండి ఆ జాబితాను మరొక్కసారి చదవండి ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చండి 2 అవసరంలో ఉన్న మీ ఆప్తులు ముగ్గురిని ఎంచుకోండి వారి ఆరోగ్యము సంపద ఆనందం కోసం ఈ అభ్యాసం చేయండి 3 వారి ఫోటోలు మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని మీ ఎదురుగా పెట్టుకోండి అప్పుడు మంత్రదండం అభ్యాసం చేయండి ముందుగా ఒకరి ఫోటో చేతిలోకి తీసుకోండి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము పూర్తిగా తిరిగి వచ్చిన వార్త మీకు అందినట్లు ఊహించండి ఆ దృశ్యాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకోండి 5 కళ్ళు తెరిచి ఫోటో చేతిలోనే ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని నెమ్మదిగా ఇలా అనండి
థ్యాంక్ యూ డాష్ ఆరోగ్యానికి, సంపదకి లేదా ఆనందానికి. డాష్లో ఆ వ్యక్తి పేరు. 6. తర్వాత మిగిలిన ఇద్దరితో కూడా అట్లాగే అభ్యాసం చేయండి. అట్లా ఆ ముగ్గురి కోసం మంత్రదండం అభ్యాసం చేయండి. 7. ఈరోజు మీరు నిద్రకి ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శీలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ.